హలో ఎవ్రీవన్, ఈరోజు మనం ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం మన స్కిన్కి ఏ ఫేషియల్ కిట్ బాగుంటుందో చూసుకొని మంచి బ్రాండ్ పర్చేస్ చేయాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో జాబ్ చేసే వాళ్ళైతే బయట డస్టింగ్కి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతాము, ఇంట్లో ఉండే వాళ్ళకి తక్కువేం కాదు అన్నట్టు కుకింగ్, ఇంట్లో డస్టింగ్ చేయడము ఇలా డే అంతా బిజీ. సో మంత్లీ వన్స్ మనం ఇలా మెయింటైన్ చేసుకుంటే నీట్గా బ్యూటిఫుల్గా ఎక్స్ట్రా ఎనర్జీతో మన పనులు చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనం ఫేషియల్ చేసుకునే ముందు నీట్గా ఫేస్ వాష్ చేసుకోవాలి. ఫేషియల్ చేసుకున్న తర్వాత ఆ డే మొత్తం మనము సోప్ అనేది మన ఫేస్కి మళ్ళీ యూజ్ చేయకూడదు. ఫస్ట్ మనం క్లిన్జింగ్ మిల్క్ తీసుకొని ఫేస్ అంతా అప్లై చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా 2 మినిట్స్ మసాజ్ చేయాలి. కొద్ది కొద్దిగా వాటర్ అప్లై చేసుకుంటే మన హ్యాండ్ అనేది ఫేస్కి ఫ్రీగా మూవ్ అవుతుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టు మసాజ్ చేసుకోవాలి. వీలైనంత వరకు కూల్ వాటర్ అంటే మనం ఫేషియల్ కోసం యూజ్ చేసే వాటర్లో ఐస్ క్యూబ్స్ వేసుకొని ఫేషియల్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు వాటర్లో వేసిన క్లాత్తో ఫేస్ అంతా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్తో ఇక్కడ చూపిస్తున్నట్టు స్క్రబ్ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసి 3 మినిట్స్ మసాజ్ చేయాలి. త్రీ మినిట్స్ స్క్రబ్తో మసాజ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫేస్ అంతా నీట్గా క్లీన్ చేసి స్టీమ్ తీసుకోవాలి. 4 to 5 మినిట్స్ స్టీమ్ తీసుకోవాలి. స్టీమ్ తీసుకొని నోస్ పైన బ్లాక్ హెయిర్ వైట్ హెయిర్ ఉంటుంది కదా, ఈ పిన్ సహాయంతో బ్లాక్ హెడ్ వైట్ హెయిర్స్ని మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేషియల్ క్రీమ్ తీసుకొని ఫేస్ పై అప్లై చేసి 5 మినిట్స్ వరకు ఇక్కడ చూపిస్తున్నట్టు క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ట్విస్టింగ్ ఇలా మౌత్ చుట్టూ, నోస్ దగ్గర, చిక్స్ సపరేట్గా, ఐస్ దగ్గర, ఫోర్ హెడ్ సపరేట్గా ఇలా మసాజ్ చేసుకోవాలి. స్కిన్ ఇంకా మంచి గ్లో రావాలంటే క్రీమ్లో ఈ విటమిన్ ట్యాబ్లెట్ వేసి మసాజ్ చేసుకోవాలి. మధ్య మధ్యలో 15 డేస్కి ఒకసారి చిన్నగా ఈ విధంగా క్లీనప్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. జస్ట్ క్లిన్జింగ్ మిల్క్తో క్లీన్ చేసి స్క్రబ్ చేసి ప్యాక్ వేసుకోవడమే ఇంకా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఫంక్షన్స్ ఉన్నప్పుడు 3 డేస్ ముందు ఫేషియల్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. చాలా వరకు మనం ఫేషియల్ ఈవినింగ్ టైంలో
చేసుకోవడానికి ట్రై చేయాలి. అప్పుడు నైట్ అంతా ఎలాంటి డస్ట్కి ఎక్స్పోజ్ కాము కాబట్టి పడుకుంటాము. సో మనకి రెస్ట్ తీసుకుంటాము. ఇలా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. ఎప్పుడైనా ఫేషియల్ మసాజ్ చేసేటప్పుడు తక్కువ ఎక్కువ కాకుండా ఈవెన్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మనం ఫేషియల్ చేసుకుంటే మనకు చాలా అడ్వాంటేజ్గా ఉంటుంది. ఫైనల్గా ఫేషియల్ జెల్ తీసుకొని క్రీమ్ ఫేస్ పైనే అప్లై చేయాలి. జెల్తో కూడా మళ్ళీ 5 మినిట్స్ మసాజ్ స్టెప్ వైజ్గా చేసుకోవాలి. ఇప్పుడు వెట్ క్లాత్తో ఫేస్ నీట్గా చేసి ఫేషియల్ ప్యాక్లో కొద్దిగా రోజ్ వాటర్ వేసి మిక్స్ చేసి ఫేస్కి అప్లై చేసి 15 మినిట్స్ ఫ్యాన్ కూడా వేయకుండా న్యాచురల్గా ఆరేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా 15 మినిట్స్ ఆరిపోయిన తర్వాత వెట్ క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకొని ఈ విధంగా ఫేషియల్ చేసుకొని చూడండి, మంచి రిజల్ట్ ఉంటుంది. సైనింగ్ ఆఫ్ యువర్ లావణ్య సాగర్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.